వెల్కమ్ సొల్యూషన్స్ ప్రోగ్రామ్ రోజు కరెంట్ అఫైర్స్ ముందుగా అంతర్జాతీయ అంశాలని పరిశీలిద్దాము జర్మనీలో భారత రాయబారిగా హరీష్ పర్వతనేని సీనియర్ దౌతాధికారి హరీష్ పర్వతనేని జర్మనీలో భారత రాయబారిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కు చెందిన అధికారిగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రధాన కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు ఈయన తెలుగువారు కావటం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషం ఉక్రెయిన్ విమానంపై విమానం హైజాక్ తాలిబన్ల చెరలో చిక్కిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశీ పౌరుల తరలింపు చర్యలు అత్యంత జోరుగా సాగుతున్న వేళ కాబోలుకు పంపిన తమ విమానాన్ని సాయుధ దుండగలు హైజాక్ చేసినట్లు హైజాక్ చేసినట్లుగా విదేశాంగ శాఖ ప్రకటించడం జరిగింది ఈ హైజాకర్లు తమ విమానాన్ని ఇరాన్కు తీసుకెళ్లారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ స్పష్టం చేయటం జరిగింది మోడీ పుతిన్ల చర్చలు తాలిబాన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తిన సంక్షోభం మరియు తాజా పరిస్థితులపై మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు నలభై ఐదు నిమిషాల పాటు ఫోన్లో చర్చలు జరపడం జరిగింది ఉగ్రవాద భావజాలాన్ని అఫ్ఘానించా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదురయ్యే మాదక ద్రవ్యాల సవాళ్ళను ఎదుర్కోవడంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నేతలు ఇద్దరు ఒక అవగాహనకి వచ్చినట్లు సమాచారం మాదక ద్రవ్యాల సరఫరాలో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది ఆఫ్ఘనిస్తాన్ దేశం అది కూడా తాలిబన్లే ప్రపంచవ్యాప్తంగా అక్కడ మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసి అన్ని దేశాలకు కూడా సరఫరా చేయటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తాలిబన్లు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకు మరియు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ మాదక ద్రవ్యాల సవాళ్ళు అనేవి ఎదుర్కోవటం జరుగుతుంది ఈ నేపథ్యంలో రష్యా భారత్లు రెండు కూడా ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉన్న దేశాలు కాబట్టి ఈ మాదక ద్రవ్యాల సవాళ్ళను ఎదుర్కోవటం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు డెబ్బై ఎనిమిది మంది తరలింపు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దురాక్రమణ నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయం నుంచి తాజాగా ఇరవై ఐదు మంది భారతీయ పౌరులను ఇరవై ఐదు మంది భారతీయ పౌరులను అదేవిధంగా ఆఫ్ఘాన్ సిక్కులను ఆఫ్ఘనిస్తాన్ హిందువులను కలిపి మొత్తంగా డెబ్బై ఎనిమిది మందిని ఢిల్లీకి తరలించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆపరేషన్ దేవీ శక్తిగా నామకరణం చేయటం జరిగింది ఆపరేషన్ దేవీ శక్తిగా ఈ కార్యక్రమానికి నామకరణం చేయటం జరిగింది ఉగ్రవాద నిర్మూలనకు బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక ఉగ్రవాదాన్ని నిర్మూలించి వారికి నిధులు అందించే మార్గాలకు అడ్డుకట్ట వేయడంలో ఆచరణాత్మక సహకారాన్ని పెంపి పెంపొందించుకోవాలని బ్రిక్స్ దేశాల ఉన్నత స్థాయి భద్రతా అధికారులు నిర్ణయించడం జరిగింది మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోబాల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ఇక జాతీయ అంశాలను పరిశీలిస్తే కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలకు గాను ఈయనను మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సోమవారం రాయగఢ్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మన దేశానికి స్వతంత్రం ఏ సంవత్సరంలో వచ్చిందో గుర్తులేక వెనుక ఉన్న వారిని అడిగి తెలుసుకుని మరి చెప్పారని తాను కనుక అప్పుడు అక్కడ ఉన్నట్లయితే ఆయన్ని చాచి లెంపకాయ కొట్టేవాడిని ఈ నారాయణ రాణి చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర పోలీసులు ఆయన్ని అరెస్టు చేయటం జరిగింది భారత డిజిటల్ పై అంతర్జాతీయ ఆసక్తి రెండు వేల ముప్పై కల్లా ఓపెన్ డిజిటల్ వ్యవస్థల కారణంగా ఏడు వందల మిలియన్ డాలర్లు అనగా దాదాపు యాభై రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన అవకాశాలు ఈ డిజిటల్ రంగంలో భారతదేశానికి వస్తాయని నిన్న విడుదల చేసిన డిజిటల్ ఇండియా ప్లాట్ఫామైజేషన్ ప్లే నివేదికలో వెల్లడి చేయటం జరిగింది బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల రోతున మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించడం జరిగింది ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల సముద్రం వెనక్కి వెళ్ళగా చెన్నైలోని తీరం వెంబడి పలు ప్రాంతాల్లో భూమి రెండు సెకండ్ల పాపటు స్వల్పంగా కంపించినట్లుగా ఈ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది సముద్రాల్లో భూకంపాలు ఏర్పడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే కాబట్టి భూకంప తీవ్రతను బట్టి ఆ భూ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సునామీలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా సముద్రాల్లో ఏర్పడే పెద్ద పెద్ద భూకంపాలు అనేవి సునామీలకు కారణమవుతాయి అదేవిధంగా సముద్రంలో ఉల్కాపాతం సంభవించినప్పుడు అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడు కూడా ఈ సునామీలు అనేవి ఏర్పడటం జరుగుతుంది కాబట్టి సముద్రంలో ఏర్పడేటువంటి భూ మరి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటే సునామాల నుంచి వచ్చేటువంటి ముప్పును మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సైన్యం చేతికి ఆధునిక మల్టీమోడ్ గ్రెనేడ్లు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆధునిక మల్టీమౌడ్ హ్యాండ్ గ్రెనేడ్లు భారత సైన్యం చేతికి అందాయి డిఆర్డిఓకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లెబోరేటరీ ఈ సాంకేతికతను అభివృద్ధి చేయగా ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ మల్టీమోడ్ గ్రెనేడ్లను ఉత్పత్తి చేయటం జరిగింది పంజాబ్ ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుట పంజాబ్ ముఖ్యమంత్రి అంగ అమరేందర్ సింగ్ పై నలుగురు మంత్రులు మరియు ముప్పై రెండు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ముఖ్యమైన వాగ్దానాలను నిలబెట్టుకోవటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయనపై తమకు ఎలాంటి నమ్మకం లేదని వారు మూకుమ్మడిగా ప్రకటించడం జరిగింది బాంబే హైకోర్టు తీర్పు హానికరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అటార్నీ జనరల్ బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకినప్పుడు ఆ చర్య ఫోక్సో చట్టం నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల క్రిందికి రాదు అంటూ ఈ మధ్య కాలంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని భారత అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది దీనితో సుప్రీంకోర్టు ఆ తీర్పును అట్లే ఆపడం జరిగింది కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా శ్రీకర్ రెడ్డి కేంద్ర వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా రెండు వేల ఒకటి బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి కె రెడ్డి నియమితులు అయ్యారు ఈయన కూడా తెలుగువాడు కావటం ఇక్కడ విశేషం భారత్లో ఎండమిక్ దశకు కోవిడ్ భారతదేశంలో కోవిడ్ ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దాన్నే ఎండమిక్ వ్యాధి అంటాము ఆ దశలోకి మారుతున్నట్లు కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందినటువంటి ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు అంటే ఈ విధంగా కోవిడ్ తన రూపాలను మార్చుకుంటూ ఎన్నో రూపాంతలలో మార్చుకుంటూ ఎన్నో వేరియంట్స్ వస్తూ ఇది ఎప్పటికీ కొద్ది స్థాయిలో ఒక మో మోస్తరు స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పటికీ సోకిపోయే వ్యాధిలాగా మారుతుందని ఈమె ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించడం జరిగింది జెన్నోవా టీకా రెండు మరియు మూడు దశల ప్రయోగాలకు సమ్మతి భారత తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్ నైన్టీన్ టీకా హెచ్జిసిఓ పై రెండు మరియు మూడు దశల క్లినికల్ ప్రయోగాలు నిర్వహించడానికి అనుమతి లభించింది పూణేకి చెందిన జెన్నో సంస్థ ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది మిషన్ కోవిడ్ సురక్ష కింద ఈ టీకా అభివృద్ధికి నిధులు అందించినట్లు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ తెలపడం జరిగింది మరి మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ టీకా అంటే ఎం అంటే మెసేంజర్ ఆర్ఎన్ఏ అంటాము మెసేంజర్ ఆర్ఎన్ఏ అంటే కోవిడ్ నైన్టీన్ వైరస్లో ఉన్నటువంటి ప్రోటీన్ మెసేంజర్ ఆర్ఎన్ఏ ప్రోటీన్ తీసుకొని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఈ టీకాని తయారు చేయటం జరుగుతుంది అంటే పూర్తిగా సూక్ష్మజీవిని తీసుకోకుండా ఆ సూక్ష్మజీవి అంటే ఆ వైరస్కు సంబంధించిన ఆర్డర్ మెసేంజర్ ఆర్డీఎన్ఏని తీసుకొని అంటే ఆ సూక్ష్మజీవిలో ఉన్నటువంటి ప్రోటీన్లో ఆ మెసేంజర్ ఆర్డిఎన్ఏ అనేటువంటి చిన్న భాగాన్ని తీసుకొని దాని ద్వారా వ్యాక్సిన్ తయారు చేస్తారు ఇది ఎటువంటి అంటే మన సాంప్రదాయ టీకాలు అయితేనేమో నేరుగా సూక్ష్మజీవిని తీసుకొని దాన్ని క్రియారహితంగానే కావించి ఆ సూక్ష్మజీవితో సాంప్రదాయ టీకాని తయారు చేస్తారు దానివల్ల ఏంటంటే ఎలర్జీలు రావటం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఈ మెసేంజర్ ఆర్ఎన్ఏని తీసుకొని ఆర్డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసేటువంటి ఆధునిక టీకాలు అంటారు వీటిని ఈ ఆధునిక టీకాల ద్వారా ఎలాంటి ఎలర్జీలు రావటం అనేది జరగదు చాలా సురక్షితమైనటువంటి టీకాలు ఇవి కాశ్మీర్లో జల విద్యుత్ ప్రాజెక్ట్ డిజైన్ పై పాక్ అభ్యంతరం జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై భారత్ నిర్మిస్తున్న కిరు జల విద్యుత్ ప్రాజెక్ట్ డిజైన్ పై పాకిస్తాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఈ ప్రాజెక్టు పూర్తిగా సింధు నది ఒప్పందానికి లోబడి ఉందని పాకిస్తాన్ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చటం జరిగింది ఉగ్రవాద నిరోధక అభ్యాసాల్లో ఎన్ఎస్జి కమాండోలు భారత భద్రతా దళం కమాండోలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఢిల్లీలో ఉగ్రవాద నిరోధక అభ్యాసాలను నిర్వహిస్తూ ఉన్నారు గాండివ్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమము ఈ నెల ఇరవై రెండున ప్రారంభమైంది ఇది ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ కార్యక్రమం ఈ గాండివ్ కొనసాగనుంది ఉగ్రవాదులు విరుచుకు పడి పౌరులను బందీలుగా తీసుకోవడం విమానాలను హైజాక్ చేయడం వంటి పరిణామాలు తలెత్తినప్పుడు తమ ప్రతిస్పందన సమయం తీరు తెన్నులు ఏ విధంగా ఉంటాయో తనిఖీ చేసుకోవటానికే ఈ అభ్యాసాలను చేపట్టడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ ను పరిశీలిస్తే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఆక్వా హబ్బులు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనుమలూరు గుడివాడ నూజువూడు ప్రాంతాల్లో ఆక్వా హబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది జాతీయ ఎస్సీ కమిషన్కు వెల్లువెత్తిన వినతులు గుంటూరులో దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి బీటెక్ విద్యార్థిని అయినటువంటి రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్కు వినతులు వెల్లువెత్తాయి ఎస్సీలపై దాడులకు సంబంధించి వచ్చే వినతులు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దర్ ప్రకటించడం జరిగింది జీవోలన్నీ వెబ్సైట్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇకపై జీవ ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లో ఉంచము అని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై వెబ్సైట్లో ఉంచకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు కావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు సిహెచ్ కృష్ణాంజనేయులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా విక్టర్ ప్రసాద్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మారుమూడు విక్టర్ ప్రసాద్ను ప్రభుత్వం నియమించడం జరిగింది ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూస్తే తెలంగాణ నిఘా విభాగాధిపతిగా అనిల్ కుమార్ రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా అదనపు డీజీపీగా ఉన్న అనిల్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది తెలంగాణలో ఎంపీలు మరియు ఎమ్మెల్యేలపై నూట నలభై ఏడు పెండింగ్ కేసులు తెలంగాణలో ఎంపీలు మరియు ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానంలో నూట నలభై ఏడు కేసులు పెండింగ్లో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు హై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అఫిడవిట్ను సమర్పించడం జరిగింది ఇంతకు ముందే వచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని మరి ఆ తీర్పుకు అనుగుణంగా ఈ అఫిడవిట్ను సమర్పించడం జరిగింది ఇంతకు ముందు హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాపతులపై ప్రతినిధులపై నమోదైనటువంటి కేసులను ఎత్తివేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలపై ఉన్నటువంటి కేసుల లెక్కను సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది ఇక క్రీడలు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ నిర్వహణపై భారత్ ఆసక్తి రెండు వేల ముప్పై ఆరు కుదరకపోతే రెండు వేల నలభైలో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ ఆసక్తి చూపుతోందని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ తెలపడం జరిగింది రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆదిత్యం ఇస్తు ఆతిథ్యం ఇస్తుందని కూడా ఈ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో భారత్ తన ఆసక్తిని కూడా ప్రదర్శించింది రెండు వేల ముప్పై ఆరు లేదా రెండు వేల నలభై ఒలింపిక్స్కి తాము ఆతిథ్యం ఇస్తామని భారత్ ఆసక్తి చూపుతోందని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ వెల్లడించడం జరిగింది భారత మాజీ ఫుట్బాల్ ఆటగాళ్లు చంద్రశేఖర్ మృతి పంతొమ్మిది వందల అరవై రెండు జగర్తా ఆసియా క్రీడల్లో పసిడి పథకం గెలిచిన ఫుట్బాల్లో సభ్యుడిగా ఉన్న చంద్రశేఖర్ గారు మరణించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల అరవై రోమ్ ఒలింపిక్స్లోను అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై మూడులో సంతోష్ ట్రోఫీ గెలిచిన జట్టులోను సభ్యుడిగా కూడా ఉండడం జరిగింది చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ పదిహేడేళ్ల భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగాయసి పోర్చుగల్లో జరిగిన టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు మొత్తం తొమ్మిది రౌండ్లు జరగగా అర్జున్ ఎనిమిది రౌండ్లలో ప్రత్యర్థిపై విజయం సాధించాడు ఒక రౌండ్ ఏమో డ్రాగా ముగియటం జరిగింది ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశం దుబాయ్లో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన జయదీప్ రావత్ డెబ్బై ఒక్క కేజీల విభాగం వంశాజ్ అరవై మూడు కేజీల విభాగం దక్షింగ్ అరవై ఏడు కిలోల విభాగం సురేష్ విశ్వనాథ్ నలభై ఏడు కేజీ నలభై ఎనిమిది కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఓడిఐ సిరీస్ వాయిదా ఆఫ్ఘనిస్తాన్లు తాలిబాన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య వచ్చే నెల మూడు నుంచి జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ ను వాయిదా వేయాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించడం జరిగింది ఇంతటితో ఈ రోజు కరెంట్ అఫైర్స్ సమాప్తం చూస్తూనే ఉండండి కరెంట్ అఫైర్స్ పై రెగ్యులర్ అప్డేట్స్ కోసం అడౌట్ సొల్యూషన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ